హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 10వ స్కందం 6వ అధ్యాయం 20వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. నిన్న మనం 19 శ్లోకాల వరకు చదువుకున్నాము. సో నిన్న చదివిన దాంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలని ఒకసారి రిమైండ్ చేసుకుందాం. సో నందుడు మధురకి వెళ్ళారు పన్ను చెల్లించటానికి కంసుడికి. నందుడు వచ్చాడు అని తెలుసుకున్నటువంటి వసుదేవుడు నందుడిని కలిశారు. నందుడిని కలిసి ప్రేమతో ఆలింగనం చేసుకోవడం. నందుడి కంటే వసుదేవుడు చిన్నవాడు కాబట్టి వసుదేవుడికి పాదాభివందనాలు చేయటం అనేటువంటిది కూడా జరిగింది. ఆ తర్వాత వసుదేవుడు నందుడి ద్వారా కృష్ణుడి యొక్క యోగక్షేమాలను తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అయితే ఆ ప్రయత్నంలోనే కృష్ణుడితో పాటు నందగ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా, అక్కడ వాతావరణము అన్నీ బాగున్నాయా, అక్కడ వ్యాపారానికి వ్యవసాయానికి అనువైనటువంటి వాతావరణం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా కృష్ణుడి క్షేమానికి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇది ఒక విషయం. ఆ తరువాత రెండవ విషయం ఏమిటి అని అంటే, శ్రీకృష్ణుడు నందుడి పుత్రుడు కాదు నా పుత్రుడు అనేటువంటి సీక్రెట్ ఇంకా మెయింటైన్ అయిందా లేదా. సో తన దృష్టిలో అయితే తెలుసు కృష్ణుడు నా కొడుకు, నేను నందుడి దగ్గర వదిలేసి వచ్చాను అనేటువంటి తెలుసు. బై ఛాన్స్ ఎవరికైనా తెలిసిందేమో అనేటువంటి పరీక్ష చేశారు. సో ఆ పరీక్షలో కూడా నందుడికి అర్థమైపోయింది, సారీ, వసుదేవుడికి అర్థమైపోయింది నందుడికి తెలియదు కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయం. ఓకే, నందుడికి తెలియదు అని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత నువ్వు ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాల మీద నాకు అనుభవం ఉంది. సో నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ కృష్ణుడికి ప్రమాదం, నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ నందగ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రమాదం, కాబట్టి నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ రక్షణ అక్కడ అవసరము అని నందుడిని వసుదేవుడు పంపించడం అనేటువంటిది జరిగింది. సో ఈ సందర్భంగా మనం తెలుసుకున్నటువంటి విషయాలు కొన్ని ఏమిటి అని అంటే, నందుడు వసుదేవుడు ఇద్దరూ కూడా సవతి పిల్లలు, తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు. నందుడి యొక్క తల్లి ఒక వైశ్య కన్య అయితే వసుదేవుడి యొక్క తల్లి ఒక క్షత్రియ కన్య. ఓకే, సో వీళ్ళిద్దరు కూడా ఒకే తండ్రికి పుట్టారు. వీళ్ళిద్దరిలో కూడా మధ్యలో ప్రేమ ఆప్యాయత అనేటువంటిది ఉంది. కలిసి ఉండాలి అనేటువంటి కోరిక ఉన్నప్పటికీ కంసుడి కారణంగా వీళ్ళు ఉండలేరు. పైగా కంసుడి దగ్గర ఈయన చెరసాలలో ఉన్నప్పుడు ఇతని భార్యలందరూ కూడా నందుడి దగ్గరే క్షేమంగా ఉన్నారు. సో అందుకని నందుడి మీద కూడా ఈయనకి చాలా ప్రేమ అభిమానము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అందుకని వాళ్ళ మీద కంసంతో, వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతోటి వాళ్ళు క్షేమంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా తిరిగి త్వరగా వెళ్ళమని చెప్పారు. అయితే నందుడు తిరిగి గోకులానికి చేరడానికంటే ముందు కంసుడు ద్వారా పంపబడినటువంటి పూతన ఆల్రెడీ తన విధ్వంసం చేయడం అనేటువంటిది స్టార్ట్ చేసింది. పూతన ఏం చేస్తుంది అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని, చిన్న పిల్లల్ని, పసిపిల్లల్ని చంపేసి రక్తం తాగుతుంది. ఇది పూతన యొక్క వృత్తి. అలా గోకులంలో చాలామంది పిల్లల్ని అలానే తినేసింది, అలానే చేసేసింది. ఈసారి కృష్ణుడి ఇంటికి వచ్చినప్పుడు పూతన ఒక అందమైనటువంటి స్త్రీ రూపంలో వచ్చింది, అందమైనటువంటి స్త్రీ. సో ఎవరైనా సరే ఆమెను చూస్తే ఒక దేవతా కన్య వచ్చింది అని అనుకోవాలి, లేదంటే లక్ష్మీదేవే స్వయంగా వచ్చింది అని అనుకోవాలి. ఎప్పుడైతే ఈ లక్ష్మీదేవి రూపంలో పూతన నందుడి యొక్క ఇంటికి వచ్చిందో, నందుడి యొక్క ఇంటి దగ్గర ఎవ్వరూ ఆపలేదు. అంతేకాదు అక్కడ దారిలో కూడా ఎవరూ ఆపలేదు, ఎందుకంటే అంత అందమైనటువంటి ఆమె స్వయంగా దేవతాకన్యలా కనిపిస్తుంది, ఎవరు ప్రశ్నించడానికి కూడా ధైర్యం చేయలేదు. ఇక పూతన నందుడి యొక్క ఇంట్లోకి వెళ్ళిపోయింది. అయినా సరే అక్కడ ఉన్నటువంటి యశోద కానీ రోహిణి కానీ ఎవరు ఆపలేదు ఆమెను, ఎందుకంటే స్వయంగా లక్ష్మీదేవి వచ్చిందేమో కృష్ణుడిని చూడటానికి, కృష్ణుడి యొక్క ప్రేమను పొందడానికి అని అనుకున్నారు. సో ఇది చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు. మామూలుగానే కొత్త వాళ్ళు వస్తే పిల్లలు ఏడుస్తారు,
కళ్ళు మూసుకుంటారు, అటు తిరుగుతారు, దూరం పోతారు. కానీ అప్పుడే పుట్టిన బాలుడు కదా, కనీసంగా బార్ల పట్టం కూడా తెలియదు కృష్ణుడికి అప్పుడు. సో అందుకనే కళ్ళు మూసుకున్నారు, భయంతో కళ్ళు మూసుకున్నారు. ఒక రకంగా ఒక రాక్షసి వచ్చింది అని కృష్ణుడికి తెలుసు కాబట్టి, లేదు అని అంటే ఇప్పుడు ఏమన్నా నేను చంపాలా అని ఆమె గురించి ఆలోచించడం. సో మనకి అనేక రకాల కారణాల వల్ల శ్రీకృష్ణ భగవానుడు ఆ సమయంలో కళ్ళు మూసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, జరగబోయేటువంటి యుద్ధం ఎలా ఉండబోతుంది, ఏ విధంగా శ్రీకృష్ణుడు వచ్చినటువంటి పూతనికి వరం ఇవ్వాలి. అంటే చూడటానికి బాహ్యంగా భౌతికంగా చూడటానికి ఆమెకి ఏదో శిక్షించినట్టు మనకు కనిపించవచ్చు, కానీ శ్రీకృష్ణుడు ఆమె మీద కరుణ చూపిస్తున్నారు. ఏ విధంగా నేను కరుణ చూపించాలి, నా మీద మాతృవాత్సల్యం చూపించబోతున్నటువంటి పూతన మీద నేను ఏ విధంగా ఆ మాతృవాత్సల్యానికి ప్రతిస్పందించాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ కళ్ళు మూసుకున్నారు కాన్సన్ట్రేషన్ తోటి. ఓకే, ఇక రెండవది, ఈమె చాలా పాపాలు చేసింది. ప్రస్తుతం ఈమె ఒక అందమైనటువంటి స్త్రీ రూపంలో ఉండొచ్చు, లక్ష్మీదేవిలా కనిపించవచ్చు, కానీ ఈమె చేసినటువంటి పాపం అనేటువంటిది క్షమించరానటువంటి పాపం. గోకులంలో ఉన్నటువంటి చాలా మంది శిశువులను చంపేసింది అప్పటికే, ఇది కృష్ణుడికి నచ్చలేదు. అందుకని ఇలాంటి పాపాత్మురాలను నేను చూడాలా అనేటువంటి భావనలో కూడా ఆయన కళ్ళు మూసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అనేక కారణాల వల్ల శ్రీకృష్ణ భగవానుడు కళ్ళు మూసుకున్నారు. అయితే ఇప్పుడు కృష్ణుడు ఒకటి నిర్ణయం చేసుకున్నారు, ఇప్పుడు ఒక లీల చెయ్యాలి, ఈ లీలలో ఇప్పుడు పూతన మరణించాలి. అందుకనే అక్కడ మాయని ఏర్పాటు చేశారు. ఆ మాయ ఏం చేస్తుంది, యశోదామాతకి రోహిణీ మాతకి కూడా అనుమానం రాలేదు వచ్చినటువంటిది ఒక రాక్షసి అని, ఆ మాయ ప్రభావం వల్ల. సో వచ్చినటువంటి రాక్షసి అయింది. రెండవది, ఇప్పుడు ఆ రాక్షసి వచ్చి జస్ట్ కేవలం చూసేసి వెళ్ళిపోతుందా ఉయ్యాల్లో ఉన్నటువంటి బాలుడిని అంటే అలా కూడా కాదు. ఉయ్యాల్లో ఉన్నటువంటి బాలుడిని ఎత్తుకుంది, దగ్గరికి తీసుకుంది, దగ్గరికి తీసుకున్నటువంటి ఆమె పాలు ఇవ్వడం ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే పాలు ఇస్తుందో అప్పుడు ఆమె ఆల్రెడీ కృష్ణుడిని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో పాలిస్తుంది కాబట్టి ఆమె స్తనాలకి విషం పూసుకొని పాలిస్తుంది. కృష్ణుడికి తెలిసి దాన్ని, కృష్ణుడిని ఏం చేస్తుంది ఆమె రాసుకున్న విషం, కృష్ణుడు ఏమీ చేయలేదు ఆ విషం. పైగా కృష్ణుడు పాలు తాగుతున్నట్టు ఆమె ప్రాణాన్ని లాగేశారు, ఆ స్తనాల నుంచి ఆమె ప్రాణాన్ని పీల్చేసేశారు. సో కృష్ణుడు కొరుకుతే, కృష్ణుడు పీలుస్తుంటే అప్పుడు పూతన బిగ్గరగా అరిసింది. ఎంత బిగ్గరగా అరిసిందంటే ముల్లోకాలు కంపించే అంత బిగ్గరగా అరిసింది. పైన కింద 14 లోకాలు కంపించేసాయి, పిడుగులు పడుతున్నట్టు సౌండ్. ఇది ఈ శబ్దం విన్నటువంటి వాళ్ళే మూర్చిపోయారు కొంతమంది. సో అంత దారుణంగా ఆమె అరిసింది. ఎందుకంటే కొంచెం దెబ్బ తగిలితే కొంచెం అరుస్తాం, కొంచెం ఎక్కువగా తగిలితే ఇంకొంచెం ఎక్కువగా అరుస్తాం. ఆమెకి తగిలినటువంటి నొప్పి ఎంత అనేటువంటిది ముల్లోకాలు కంపించినంత. సో అంత బాధ కలిగింది పూతనకి. సో అలానే ఇప్పుడు ఆమె కింద పడి కాళ్ళతోటి చేతులతోటి కొట్టుకుంటుంది. ఓకే, కాళ్ళతోటి చేతులతోటి కొట్టుకుంటుంది నేల మీద, గట్టిగా అరుస్తూ కృష్ణుణ్ణి, ఇక వదిలిపెట్టు నన్ను, నేను చచ్చిపోతాను, నేను నన్ను నన్ను ఇంక పాలు తాగకు నా దగ్గర అని చెప్పేసి అరుస్తూ ఉంది. అయినా సరే కృష్ణుడు ఎక్కడ వదిలిపెడతారు? సో కృష్ణుడు పీల్చేసేశారు ప్రాణాన్ని. సో ఆమె మరణించడం అనేటువంటిది జరిగింది. ఇది చూసినటువంటి రోహిణికి, ఇది చూసినటువంటి యశోదామాతకి, ఇది చూసినటువంటి గోపికలకి అందరికీ కూడా భయం, ఒక్కసారిగా భయం. కృష్ణుడికి ఏమైపోయింది, కృష్ణుడికి ఏమైపోయింది? కృష్ణుడు చక్కగా ఆమె మీద పడుకొని ఆడుకుంటున్నారు. ఓకే, అంత పెద్ద శరీరం, ఎంత పెద్ద శరీరం ఉంది, పూతన యొక్క శరీరం గురించి వర్ణించడం జరిగింది. ఒక పర్వతంలా ఉంది ఆమె ముక్కులే, పర్వతంలో యొక్క గుహలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట. సో ఆమె స్తనాలు ఒక పర్వతపు రాళ్ళులా ఉన్నాయట. సో ఆ విధంగా ఆమె శరీరం, ఆమె యొక్క తొడలు ఒక నది ఒడ్డుల్లా ఉన్నాయంట. సో ఆ విధంగా వర్ణించారు పూతన యొక్క శరీరాన్ని. 12 మైళ్ళ ఎత్తు ఉంది పూతన యొక్క శరీరం. ఓకే, 12 మైళ్ళ ఎత్తు ఉంది పూతన శరీరం. ఇంకా ఆలోచించవచ్చు పూతన ఎంత పెద్ద రాక్షసి, పూతన చూస్తే ఎవరు భయపడరని. అలాంటి పూతన ఒక్కసారి నేల మీదకి టప్ అని పడిపోయింది. సో అలా పడిపోయినప్పుడు మరి కృష్ణుడికి ఏమైందో అని అందరికీ భయం ఉంటుంది. కృష్ణుడు అక్కడే ఉన్నారు, ఆమె ఒళ్ళోనే ఉన్నారు. సో అక్కడ కృష్ణుడు ఆమె ఒంటి మీద కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. సో కానీ మాతృవాత్సల్యాన్ని కలిగినటువంటి యశోదామాత, అక్కడ ఉన్నటువంటి గోపికలు, రోహిణీ మాత,
శ్రీకృష్ణుని వెంటనే తమ దగ్గరికి తీసుకుని శ్రీకృష్ణుడికి అక్కడ ఉన్నటువంటి ఆవు పేడ పిడకతోటి దిష్టి తీయటం. ఓకే, ఇంకా ఏం చేయబోతున్నారు కృష్ణుడికి? కృష్ణుడిని కృష్ణుడు చంపాడు అని అనుకోవట్లా పోతన్ని, కృష్ణుడికి పోతన వల్ల ప్రమాదం తప్పింది అని అనుకుంటున్నారు. కృష్ణుడు ఎలా గండం గడిచిపోయింది, పోతన బారి నుంచి తప్పించుకున్నాడు అని అనుకుంటున్నారు. పైగా కృష్ణుడు అమాయకుడు, కృష్ణుడు చంపలేదు. కృష్ణుడు చంపడం ఏంటి? కృష్ణుడు చిన్న బాలుడు, పోతన పెద్ద శరీరం, 12 మైళ్ళ దూరం ఉంది, 12 మైళ్ళ దూరం ఉన్నటువంటి హైట్ ఉన్నటువంటి పోతన. కాబట్టి ఈ విధంగా గోపికలతో పాటు బాలకృష్ణుణ్ణి వాళ్ళు రక్షించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా 20వ శ్లోకం నుంచి ఇంకా కృష్ణుడికి ఏం చేశారు వాళ్ళ భయంతో అనేటువంటిది చూద్దాం. శిరీషమత గోమూత్రేణ స్నాపయిత్వా పునర్ఘోరజ సార్ధకం. గోమూత్రేణ స్నాపయిత్వా పునర్ఘోరజ సార్ధకం. రక్షాం చక్రుశ్చ చక్రుతా ద్వాదశాంగేషు నామభిః. రక్షాం చక్రుశ్చ చక్రుత ద్వాదశాంగేషు నామభిః. గోమూత్రము చేత బాలునకు చక్కగా స్నానము చేయించి తరువాత వారు గోధూళిని దేహమునకు అలదిరి పిదప లలాటము మొదలగు ద్వాదశ అవయవములందు తిలకధారణమునందు వలే భగవన్నామములతో గోమయమును పూసి కృష్ణునకు రక్ష కట్టిరి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడికి రక్ష కట్టారు, కృష్ణుడికి రక్ష. సో కృష్ణుడికి రక్ష కట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా? ఇక ఆయన్ని బాడీ మొత్తం కూడా గోమయం చేసేసారు. గోమయం ఉంటుంది కదా, గోమయం తోటి అలంకరించేశారు. ఎలా? ఇప్పుడు మనం తిలక్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ తిలక్ పెట్టుకుంటాం కదండి, పుట్టి తిలక్ పెట్టుకుంటామా? మనము తిలక్ పెట్టుకునేటప్పుడు ఏం చేస్తాం? తిలక్ మంత్రం చదువుతాం కదా, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, మనం చదువుతాం కదా ఈ మంత్రాలని. ఓకే, సో ఇలానే అక్కడ గోవు యొక్క పేడతోటి కృష్ణుడికి 12 చోట్ల పెట్టేశారు బొట్లు, తిలకలు పెట్టేసి ఒక్కొక్క బొట్టుకి ఒక్కొక్క మంత్రం చదువుతున్నారు. ఎందుకు మనం ఇదంతా పెట్టుకుంటాము అని అంటే, మనం మాయ నుంచి రక్షించబడాలి, మనం భౌతికమైనటువంటి మాయ నుంచి మనం రక్షించబడాలి, అందుకు మనం పెట్టుకుంటాం. భగవంతుడి పాదాలను మనం శరీరం మీద ధరిస్తాం, ఇది భగవంతుడికి భగవంతుడి యొక్క నిలయం. మన శరీరం ఏంటి? భగవంతుడి యొక్క నిలయం అంటే మందిరం. మన శరీరం మందిరం అయినప్పుడు మందిరానికి ఎలాంటి అలంకరణ చేయాలి? మందిరాన్ని పూజించాలి, మందిరాన్ని అలంకరించాలి కదా. సో అలాంటి అలంకరణ, ఈ మందిరానికి చేసినటువంటి అలంకరణ ఇదంతా. మనం తిలక్ పెట్టుకోవడం అనేటువంటిది భగవంతుడు నివసిస్తున్నటువంటి దేవాలయానికి మనం చేస్తున్నటువంటి అలంకరణ, మన శరీరానికి పెట్టుకుంటున్నటువంటి తిలకలు కాదు ఇవి. ఓకే, మనం అలా అనుకోవచ్చేమో, మన శరీరం ఇది, మన శరీరానికి మనం తిలక పెట్టుకుంటున్నాము అని అనుకోవచ్చేమో. భగవంతుడి మందిరం, భగవంతుడి మందిరాన్ని పవిత్రంగా ఉంచాలి, భగవంతుడి యొక్క మందిరాన్ని మనం అలంకరించాలి. ఓకే, ఇది అలంకరణ. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు కూడా లలాటం మొదలుగా, అంటే లలాటం అంటే నుదురు. ఓకే, ప్రభు నుదురుతో సహా మొత్తం నుదురు నుంచి మొదలుపెట్టి మొత్తం 12 భాగాల్లో తిలక్ పెట్టేశారు కృష్ణుడికి, పైగా రక్ష కట్టేశారు. అంటే ఇంక ఇప్పుడు కృష్ణుని ఎవరు ఏం చేయలేరు, ఇంతకుముందు ఎవరైనా ఏమైనా చేయగలరేమో, కానీ ఇప్పుడైతే మాత్రం కృష్ణుని ఎవరు ఏం చేయలేరు. అదే యశోదమ్మ మాత ఫీలింగ్, నమ్మకం నమ్మకం. ఎస్, నెక్స్ట్ 21వ శ్లోకం. రామారావు ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. గోప్యౌ స్పంసృష్ట సలిలా ఆంగేషు కరయో పృదాక్. గోప్యః సంసృష్ట సలిలా అజ్ఞేషు కరయో పృథక్. న్యస్యాత్మన్యత బాలస్య బీజన్యా సమకుర్వత. న్యస్యాత్మన్యత బాలస్య బీజన్యా సమకుర్వత. హరే కృష్ణ. గోపికలు మొదట కుడి చేతిలో జలమును తీసుకొని ఆచమించి న్యాస మంత్రములతో తమ దేహములను హస్తములను పవిత్రమనర్చుకొనిది. పిదప అదే మంత్రంతో బాలుని దేహమును శుద్ధమనర్చిది. హరే కృష్ణ. భాష్యము. వ్యాస మంత్రమునందు ఆచమనము ఉండును. దేహమును పవిత్రమను మనర్చుకున్నటకు వివిధ విష్ణు మంత్రములు కలవు.
వేద మంత్రోచ్చారణచే పవిత్రమయ్యేడి పద్ధతిని గోపికలు అనగా వాస్తవమునకు ఏ గృహస్థులైనను ఎరిగి ఉండేది. తమను పవిత్రమనర్చుకొని విదర్భ బాలకృష్ణుని పవిత్రమనర్చడకు గోపికలు ఈ విధిని నిర్వహించింది. ఆచమను చేసి మంత్రోచ్చారణము చేయడం ద్వారా అంగవ్యాస కరణ్యాసములను మనుజుడు నిర్వహింపగలడు. మంత్రము నామములోని తొలి అక్షరముతో ఆరంభమై అనుస్వరముతోను నమః అను పదముతోను పూర్తి అగును. అం నమో జంధ జసంత వాఘ్రి అన్యాత్ మమ్ మనో మాని మాస్తవ జానుని అవ్యాత్. భారతీయ సంస్కృతి విడిచి జనులు నేడు అంగన్యాసము చేయుటట్లో మరిచి మానవ నాగరికతను గూర్చిన ఎటువంటి జ్ఞానము లేకుండా ఇంద్రియ భోగములో తలమునుపై ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇవన్నీ కూడా వైదిక సంస్కృతి. ఓకే, ఏ విధంగా ఇప్పుడు ఇప్పుడు మనము ఆచమనం చేస్తాం చూసారా, ఆచమనం చేయడం, ఇవన్నీ ఎందుకు ఆచమనం చేయడం, ఎందుకు ఆచమనం ఎందుకు చేస్తారు, ఎవరైనా చెప్పగలరా? పంచాంగాన్ని శుద్ధి చేసుకోవడం కోసం ప్రభుత్వం మనల్ని మనం పవిత్రం చేసుకోవడం. ఆచమనం చేసేటప్పుడు మంత్రం ఉంటుంది. ఓకే, ఆచమనం చేసేటప్పుడు మంత్రం చదివి ఆచమనం చేయాలి. అలా చేస్తే మన మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా పవిత్రం అయిపోతాయి, మన యొక్క అంతర్బాహ్యాలు పవిత్రం అయిపోతాయి. ఓకే, అంతర్బాహ్యాలు పవిత్రం అయ్యేటువంటి యొక్క ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది చేసేసారు ఓకే గోపికలు. అయితే ఇవన్నీ కూడా ఇలా చెయ్యాలి, ఇప్పుడు నాగరికతకి ఇవన్నీ తెలియదు. ఆచమనం అంటే ఏంటో కూడా తెలియదు, ఆచమనం ఎలా చేయాలో పక్కన పెట్టండి. ఓకే, ఆచమనం అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నాగరికత ఉంది. ఓకే, సో అది కూడా మంత్రంతో చేయాలి, మంత్రము తెలియదు ఇప్పుడు జనాల ఎవరికి కూడా. సో ఈ విధంగా బాలుడి దేహాన్ని వాళ్ళు శుద్ధి చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 22-23 సునీత మాత. అవ్యాధజోంగ్రి మణిమాం స్తవ జాన్వధోరు. అవ్యాధజోంగ్రి మణిమాం స్తవ జాన్వధోరు. యజ్ఞోచ్యుత కటితటం జటరం జఠరం హయ హయస్యః. యజ్ఞోచ్యుత కటితటం జఠరం హయస్యః. ఋక్కేశవస్త్వధురయీష ఇనస్తు కంఠం. విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరకం. విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరకం. చక్రాగ్రతః సహ గతో హరిరస్తు పశ్చాత్. చక్రాగ్రతః సహ గతో హరిరస్తు పశ్చాత్. త్వత్పార్శ్వయోర్ధను రసీ మధుహాజనశ్చ. త్వత్పార్శ్వయోర్ధను రసీ మధుహాజనశ్చ. కోణేషు శంకా ఉరుగాయ ఉపర్యుప్రేంద్ర. కోణేషు శంకా ఉరుగాయ ఉపర్యునేంద్ర. సార్క్షక్షితౌ హలధర పురుషః సమంతాత్. సార్క్షితో హలధర పురుష సమంతాత్. భావము, గోపికలు సక్రమైన పద్ధతిని అనుసరించుతూ ఈ మంత్రముతో శ్రీకృష్ణునికి రక్ష కట్టిరని సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజునకు తెలియజేసిన. అజుడు నీ పాదములను, మణిమంతుడు నీ జానువులను, యజ్ఞుడు నీ ఊరువులను, అచ్యుతుడు నీ కటితటమును, హయగ్రీవుడు నీ ఉదరమును, కేశవుడు నీ హృదయమును, ఈశుడు నీ వక్షస్థలమును, సూర్యుడు నీ కంఠమును, విష్ణువు నీ భుజములను, ఉరుక్రముడు నీ ముఖమును, ఈశ్వరుడు నీ శిరమును, చక్రి నీ ముందు భాగమును, గదాధారియగు శ్రీహరి నీ వెనుక భాగమును, ధనుర్ధారియగు మధువైరి, ఖండపాణ్యగు అజనుడు నీ రెండు పార్శ్వములను రక్షించుగాక. శంఖధారియగు ఉరుగాయుడు అన్ని కోణముల నుండి, ఉపేంద్రుడు పైభాగము నుండి, గరుడు భూతలము మీద, పరమపురుషుడు హలధరుడు నలువైపుల నిన్ను రక్షించుగాక. భాష్యము, నవీన నాగరికత విధానమునందు అంతగా పురోగమించనట్టి వ్యవసాయదారుల ఇండందును స్త్రీలు గోమయము గోమూత్రమును ఉపయోగించి
పిల్లలకు రక్ష కట్టుటకు మంత్రోచ్చారణము చేయుటట్లు ఎరిగి ఉండిరి. గొప్పనైన ప్రమాదముల నుండి మహత్ రక్షణము నొసుకుటకు ఇది సరళము అనుసరణీయమునైన పద్ధతి. వేదనాగరికత ఎందు భాగమైన ఈ పద్ధతిని జనులు తప్పక ఎరుగవరెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో వాళ్ళు రక్ష అనేది ఏ విధంగా ఏర్పాటు చేశారో ఇక్కడ చెప్తున్నారు. సో సక్రమమైనటువంటి పద్ధతిని అనుసరించు మంత్రాలతో శ్రీకృష్ణుడిని రక్ష ఏర్పాటు చేశారు. మీకు మనకి ఇంద్రుడికి ఒక నారాయణ కవచం ఇవ్వడం జరిగింది, తెలుసా అండి? ఇంద్రుడికి మనం నారాయణ కవచం గురించి చదువుకున్నాం కదా మాతాజీ, మర్చిపోయారు అందరూ? లేదు ప్రభుజీ, అది చాలా సిస్టమేటిక్ వే, చాలా కష్టం అని మేము నేర్చుకుంటాం. నారాయణ కవచం ఉంటే ఏమవుతుంది? నారాయణ కవచం అనేటువంటిది భౌతికమైనది కాదు, అది సూక్ష్మమైనది. ఓకే, నారాయణ కవచం అనేటువంటిది మంత్రాలతోటి ఉంటుంది. మంత్రాలతోటి అంటే మనం మనకి భాగవతంలో నారాయణ కవచం అనేది మనం చదువుతాం, అది చదివి మనం దాని ప్రకారంగా మనము అది ఎలా చెయ్యాలో చెప్పారో అలా మనం చేస్తే గనక నారాయణ కవచాన్ని మనం కూడా ధరించినట్లు. ఒకసారి మనం నారాయణ కవచాన్ని ధరించామనుకోండి, ఇక మనకి ఎన్ని వైపుల నుంచి రక్ష ఉంటుంది, అన్ని వైపుల నుంచి మనకు రక్ష ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు కృష్ణుడికి కూడా వీళ్ళు మంత్రాలతోటి రక్షణ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వైపు నుంచి, ఒక్కొక్క డైరెక్షన్ నుంచి ఒక్కొక్కరు రక్షణ ఇస్తున్నారు. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అవతారాలు, కృష్ణుడి యొక్క అవతారాలే. కృష్ణుడి యొక్క అవతారాలు కృష్ణుడిని రక్షించాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కృష్ణుడిని సామాన్యమైనటువంటి బాలుడుగా చూస్తున్నారు, వాళ్ళ పుత్రుడుగా చూస్తున్నారు, కుటుంబ సభ్యుడిగా చూస్తున్నారు, చిన్న పిల్లవాడిగా చూస్తున్నారు, అప్పుడే పుట్టినటువంటి బాలుడుగా చూస్తున్నారు. ఓకే, అందుకనే కృష్ణుడికి ఇన్ని రకాలుగా రక్షణ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మనం చూస్తే కటితటమును అచ్యుతుడు నీ కటితటమును, హయగ్రీవుడు నీ ఉదరమును, కేశవుడు నీ హృదయమును, ఉదరమును హృదయమును, ఈశుడు నీ వక్షస్థలమును, సూర్యుడు నీ కంఠమును, విష్ణువు నీ భుజములను, అట్లా ఒక్కొక్క అంగాన్ని ఒక్కొక్కళ్ళు రక్షించే విధంగా వాళ్ళు మంత్రాలని చదవడం అనేటువంటిది జరిగింది, రక్షణ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 24వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. ఇంద్రియాణి హృషీకేశః ప్రాణాన్ నారాయణోవతు. ఇంద్రియాణి హృషీకేశః ప్రాణాన్ నారాయణోవతు. శ్వేతద్వీపపతిశ్చిత్తం మనోయోగేశ్వరోవతు. శ్వేతద్వీపపతిశ్చిత్తం మనోయోగేశ్వరోవతు. హృషీకేశుడు నీ ఇంద్రియములను, నారాయణుడు నీ ప్రాణములను, శ్వేతద్వీపపతి నీ చిత్తమును, యోగేశ్వరుడు నీ మనసును రక్షించుగాక. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇంతకుముందు స్థూల ఇంద్రియాలను రక్షించడానికి, స్థూల భాగాలను, శరీరంలో ఉన్నటువంటి స్థూల భాగాలను రక్షించడానికి మంత్రాలు చదివారు. ఇప్పుడు హృషీకేశుడు నీ ఇంద్రియాలను, హృషీకేశుడు ఎవరండి? ఇంద్రియాలకి అధిపతి కదా, అందుకని ఇంద్రియాలని. నారాయణుడు నీ ప్రాణములను, శ్వేతద్వీపపతి నీ చిత్తమును, యోగేశ్వరుడు నీ మనస్సును రక్షించుగాక. అంటే నీ యొక్క సూక్ష్మ ఇంద్రియాలతో సహా, మనస్సుతోటి, చిత్తముతోటి, తర్వాత నీ ఇంద్రియాలని అందరూ కూడా రక్షించాలి, ఏ విధంగా రక్షించాలి అనేటిది కోరుకుంటున్నారు. నెక్స్ట్ 25, 26 గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణి గర్భస్థు తే బుద్ధిం ఆత్మానం భగవాన్ పరః. కృష్ణి గర్భస్థు తే బుద్ధి మాత్మానం భగవాన్ పరః. కృష్ణి గర్భస్థు తే బుద్ధిం ఆత్మానం భగవాన్ పరః. కృష్ణి గర్భస్థు తే బుద్ధి మాత్మానం భగవాన్ పరః. క్రీడంతం పాతు గోవిందః శయనం పాతు మాధవః. క్రీడంతం పాతు గోవిందః శయనం పాతు మాధవః. వ్రజంతమవ్యాద్వైకుంఠా ఆసీనం త్వాం శ్రియః పతిః. వ్రజంతమవ్యాద్వైకుంఠా ఆసీనం త్వాం శ్రియం పతిః. గుంజానం యక్ పాతు సర్వగ్రహ భయంకరః. గుంజానం యజ్ఞ బుత్పాతు బుక్పాతు సర్వగ్రహ భయంకరః. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. కృష్ణి గర్భుడు నీ బుద్ధిని, దేవదేవుడుని, ఆత్మను రక్షించుగాక. క్రీడించు సమయమునందు గోవిందుడు, నిద్రించినప్పుడు మాధవుడు నిన్ను రక్షించుగాక. నడుచినప్పుడు వైకుంఠుడు,
కూర్చునియున్నప్పుడు లక్ష్మీపతియగు నారాయణుడు అట్లే భోగ సమయమునందు సర్వగ్రహ వినాశకుడు అగు యజ్ఞబుక్కు నిన్ను రక్షించుగాక. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదం. సో వీళ్ళందరూ కూడా మంత్రాలతో చేస్తున్నారు. ఇప్పుడు ఏంది ఇవన్నీ కూడా మనకి తాత్పర్యం లాగా ఇస్తున్నారు. యాక్చువల్ గా ఈ మంత్రం అనేటువంటిది ఎలా స్టార్ట్ అవుతుంది? ఓంతో స్టార్ట్ అవుతుంది, నమహాతో ఎండ్ అవుతుంది. ఓకే, ఓంతో స్టార్ట్ అవుతుంది, నమహాతో ఎండ్ అవుతుంది. ఆ విధమైనటువంటి మంత్రాలన్నింటినీ చదువుతూ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన వలన ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళందరూ కూడా ఆ దేవతలను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ దేవతలు అందరూ కూడా కృష్ణుడికి రక్షణ ఇవ్వాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఓకే, సో ఇంకా ఆత్మని కూడా రక్షించాలి అని కోరుకుంటున్నారు. కృష్ణ గర్భుడు నీ బుద్ధిని, నీ బుద్ధిని దేవదేవుడు నీ ఆత్మను రక్షించుకాక. పీడించు సమయమునందు గోవిందుడు, నిద్రించున్నప్పుడు మాధవుడును నిన్ను రక్షించుకాక. నడుచున్నప్పుడు వైకుంఠుడు, కూర్చుని ఉన్నప్పుడు లక్ష్మీపతియు నారాయణుడు, అట్లే భోగ సమయమునందు సర్వ గ్రహ వినాశకుడు యజ్ఞబుక్కు నిన్ను రక్షించుగాక. సో ఆ సమయం ఈ సమయం అని లేదు, ఆ ప్రదేశం ఈ ప్రదేశం అని లేదు. ఓకే, మనం ఏ పని చేస్తున్నప్పుడైనా సరే భగవంతుడి యొక్క రక్షణ మనకు కావాలి. ఏ పని చేసేటప్పుడైనా, ఏం విషయంలో ఉన్నప్పుడైనా సరే మనకి భగవంతుడి యొక్క రక్షణ అనేటువంటిది కావాలి, అలానే కోరుకుంటారు. బహుశా హిరణ్యకశిపుడు కూడా ఎన్ని వరాలు కోరుకున్నారు తను తాను రక్షించడం కోసం, తను తాను రక్షించుకోవడం కోసం, కానీ ఇలా పడుకున్నప్పుడు లేదా నిద్రపోయినప్పుడు ఇన్ని రకాలుగా రక్షణలు గోపికలు కృష్ణుడికి కలిగిద్దాము అనుకున్నటువంటి రక్షణలు ఎన్ని ఉన్నాయో అన్ని రక్షణలు ఆయన ఎక్స్ప్లోర్ చేసి ఉండకపోవచ్చు హిరణ్యకశిపుడు. అందుకనే కొంతవరకే కోరుకున్నాడు, అందులో కూడా కొన్ని మిస్ అయిపోయాడు. ఆ మిస్ అయిపోవడం వల్ల నరసింహ భగవానుడి రూపంలో భగవంతుడే వచ్చి ఆయన చంపేశారు. ఓకే, ఆయన కోరుకున్నటువంటి కోరిక సాటిస్ఫై చేస్తూ చంపేయడం అనేటువంటిది జరిగింది. కానీ కృష్ణుడికి రక్షణ అనేటువంటిది ఎన్ని రకాలుగా వీళ్ళు గోపికలు ఇస్తున్నారో చూడండి. నెక్స్ట్ మంగతాయారు మాతాజీ. దాక్షిణ్యోయాతు ధాన్యశ్చ కూష్మాండాయో యో యో అర్భక గ్రహః. దాక్షిణ్యోయాతు ధాన్యశ్చ కూష్మాండాయే బక గ్రహ. ఏ అర్భక గ్రహః. ఏ అర్భక గ్రహః. భూత ప్రేత పిశాచాశ్చ యక్ష రక్షో వినాయకాం. భూత ప్రేత పిశాచాశ్చ యక్ష రక్షో వినాయకాః. కూటరా రేవతి జ్యేష్ఠా పూతనా మాతృకాదయః. కూటరా రేవతి జ్యేష్ఠా పూతనా మాతృకాదయః. ఉన్మాధాయే హ్యపస్మారా దేహ ప్రాణేంద్రియ ద్రుహః. ఉన్మాదాయే హ్యపస్మారా దేహ ప్రాణేంద్రియ ద్రుహః. స్వప్న దృష్టా మహోత్పాత వృద్ధా బాల గ్రహాశ్చ. స్వప్న దృష్టా మహోత్పాత వృద్ధా బాల గ్రహాశ్చ. సర్వే నశ్యంతు తే విష్ణోర్ నామ గ్రహణ భీరవః. సర్వే నశ్యస్తు తే విష్ణో నామ గ్రహణ భీరవః. హరే కృష్ణ ప్రభువాదు వారు భావం. దాకిని యాతుదాని కోష్మాండాది దుష్టగ్రహములు శిశువులకు గొప్ప శత్రులై ఉన్నవి. భూత ప్రేత పిశాచములు యక్ష రాక్షస వినాయకులు. అట్లే కోటర రేవతి జ్యేష్ఠ మాతృకాదులు స్మృతి వినాశనమును ఉన్మాదమును దుష్స్వప్నములను కలుగజేసి దేహేంద్రియ ప్రాణములకు కష్టమును కలుగజేయును. వృద్ధగ్రహం వల్లే అవి విశేషముగా శిశువులకు గొప్ప ఉత్పాతములను కలుగజేయును. కానీ విష్ణు నామోచరణము చే మనుజుడు వాటిని నశింపజేయవచ్చును. విష్ణునామము ప్రతిధ్వనించినంతటా అవన్నీ భయపడి పారిపోవును. భాష్యము బ్రహ్మ సంహిత 5.37 ఇట్లు చెప్పబడినది. అద్వైతమచ్యుతమనాది మనంత రూపం అజ్యం పురాణ పురుషం నవయవ్వనంచ మేదే సుధర్ల మధుర్లభం ఆత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. అద్వైడు అచ్యుతుడు అనాది ఆది పురుషుడు గోవిందుని నేను భజింతును. అనంతమగు రూపముల్లోనికి విస్తరించినను అతడు ఆది రూపన విలసితుడై ఉండెను. పురాణ పురుషుడైనను అతడు సదా నవయవ్వనిగానే గోచరించును. ఆ దేవదేవునట్టి సచ్చిదానంద రూపము వేదజ్ఞానము చే
అవగతము కాకపోయినను విశుద్ధ భక్తులకు సదా ప్రకటమై ఉండను. తిలకధారణం చేయనప్పుడు విష్ణువు యొక్క 12 నామములను ఉచ్చరించుచు మనము దేహమునకు రక్షణ నొసగుదుము. గోవిందుడు అంటే విష్ణు ఒక్కడే అయినప్పటికీ వివిధ నామము రూపములో అతను భిన్నముగా వర్తించుచుండెను. ఒకవేళ ఆ నామములన్నీ ఒకే మారు జప్తికి రాకపోయినను కేవలం విష్ణువు 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 అని నామోచ్చారణము కావించి విష్ణువును స్మరించినా చాలును. విష్ణోరారాధనం పరం. విష్ణు యొక్క ఆరాధనమే మహోన్నతమైనది. మనుజుడు సదా విష్ణువును స్మరించినచో వారు దుష్టశక్తులతే కదలు కలత చెందయ్యున్నప్పటికీ నిస్సందేహముగా రక్షితుడగును. ఔషధి చిన్నయ్య విష్ణుమం అని ఆయుర్వేదం ఉపదేశించుచున్నది. అనగా ఔషధము తీసుకున్నప్పుడు విష్ణువుని స్మరించవలెను. ఔషధము సర్వస్వమని అన్నడను భావింపరాదు. విష్ణువే నిజమైన రక్షకుడు. ఈ భౌతిక జగత్తు ప్రమాదభరితమైనది. పదం పదం యద్వి పదం. కనుక ప్రతి ఒక్కడు వైష్ణవుగా మారి సదా విష్ణువును స్మరించవలెను. ఈ విధానము హరే కృష్ణ మహామంత్ర కీర్తనముచే సులభతరము కావించబడినది. అందువలన కీర్తినీయ సదాహరి పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించుండిరి. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ వరం వ్రజేత్. హరే కృష్ణ ప్రభుజి దండవత్ ప్రణాం. హరే కృష్ణ. సో మామూలుగా ఇప్పుడు కృష్ణుడికి రక్షణ డాకిని యాతుధాని కుష్మాండాది గ్రహాలు ఏవైతే ఉన్నాయో దుష్ట గ్రహాలు ఇవన్నీ కూడా యాక్చువల్గా చిన్నపిల్లలకి శత్రువులు. ఓకే, కృష్ణుడు లాంటి కృష్ణుడి వయసు అంటే రోజులు వయసు కలిగినటువంటి బాలులకి ఇవన్నీ కూడా దుష్ట గ్రహాలు అన్నమాట. వీటి వలన చాలా ప్రమాదం ఉంది. అంతేకాదు భూత ప్రేతాలు యక్ష రాక్షస వినాయకులు అట్లే కోటర రేవతి జ్యేష్ఠ పూతన మాతృకాదులు స్మృతి వినాశనము ఉన్మాదమును దుస్వప్నమును కలుగజేసి దేహేంద్రియ ప్రాణములను కష్టమును కలుగజేయును. ఇవన్నీ కూడా దుస్వప్నాలు. ఒక్కొక్కసారి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తూ ఉంటారో తెలియదు. సడన్ గా నిద్రలోంచి లేచి ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా భయపెడుతూ ఉంటాయి. ఓకే, పిల్లలు ఉలికిపడి మరీ లేచి ఏడుస్తూ ఉంటారు. అంత చిన్న వయసులో వాళ్ళకి ఏముంటాయండి ఫీలింగ్స్? వాళ్ళకి ఏమి చూశారని, వాళ్ళు ఏమి అనుభవించారని వాళ్ళకి ఉలికిపడడానికి కదా. చిన్నపిల్లలు కూడా మంచంలో పడుకొని ఉయ్యాల్లో పడుకొని ఉలికిపడలేసి ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇలాంటి దుష్టశక్తులు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ప్రభావం వల్ల పిల్లల్ని అలా చేస్తూ ఉంటాయి అన్నమాట. సో పిల్లలు కూడా భయపడుతూ ఉంటారు. సో వీటన్నిటి నుంచి కూడా శిశువుకి రక్షించాలి అని చెప్పేసి వీళ్ళు విష్ణునామాన్ని ప్రతిధ్వనిస్తూ అవన్నీ కూడా భయపడి పారిపోయేలా చేస్తున్నారనమాట. ఓకే, ఎక్కడైతే విష్ణునామం అనేటువంటిది జరుగుతుందో, ఉచ్చారణ జరుగుతూ ఉంటుందో, అక్కడ భూత ప్రేతాలు అనేటువంటివి ఇలాంటి షాకిని డాకినీలు అనేటువంటివి ఉండవు. అందుకనే చిన్నపిల్లలకి దగ్గరలో మనం హరినామ రికార్డింగ్ పెట్టేసేయాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని పెట్టేసేయాలి. పెట్టేసామనుకోండి, అప్పుడు కృష్ణుడి నామం పవర్ఫుల్, అక్కడికి ఎలాంటి దుష్టశక్తులు దుష్ట గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది అక్కడికి రాదు. భగవంతుడి నామము మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, భగవంతుడి నామాన్ని తలిచేటువంటి దగ్గరనే దుష్టశక్తుల యొక్క ప్రభావం ఉండదు. స్వయంగా భగవంతుడే ఉన్నటువంటి దగ్గర పూతన ఏం చేస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా. పూతన లాంటి రాక్షసే శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోట ఏమీ చేయలేకపోయింది. అలాంటప్పుడు ఇక కృష్ణుడి యొక్క నామాలు ఏ విధంగా అంటే వీళ్ళకి కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలియదు. వీళ్ళందరూ కూడా యోగమాయ ప్రభావంలో ఉన్నారు. ఓకే, కృష్ణుడి సాధారణమైనటువంటి బాలుడుగానే అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కృష్ణుడికి విష్ణునామంతో రక్షణ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. విష్ణునామంతో రక్షణ ఇవ్వాలి అనుకున్నారు. ఏదైతే విష్ణునామంతో వాళ్ళు రక్షణ ఇవ్వాలి అని కోరుకున్నారో ఆ విష్ణువుకు కూడా మూలం శ్రీకృష్ణుడే అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు కదా. అందుకనే వాళ్ళందరూ విష్ణు ఆరాధకులు. అందుకనే విష్ణునామంతో రక్షణ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. ఆ విధంగా విష్ణునామంతో రక్షణ ఇస్తూ ఉన్నారు. మనం కూడా మన శరీరాన్ని అలంకరించుకున్నప్పుడు మనం కూడా విష్ణునామాన్ని అనేక పేర్లతోటి ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః అని మనం కూడా చదువుతూ పెడుతూ ఉంటాం. ఒక్కొక్క నామంలో ఉన్నటువంటి ప్రభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క నామంలో ఉన్నటువంటి విష్ణువు, ఒక్కొక్క నామంతో పిలువబడేటువంటి విష్ణువు ఒక్కొక్క రకంగా రక్షిస్తారనమాట. సో అంతేకాని అందరు విష్ణువులు ఒకలాగానే రక్షిస్తారు అని కాదు. ఓకే, కేశవుడు ఒకలాగా, నారాయణుడు ఒకలాగా, మాధవుడు ఒకలాగా అలా. అందుకని ఇంతకు ముందు శ్లోకంలో మనం చూస్తే నిద్రించేటప్పుడు మాధవుడు, ఓకే, ఆడుకునేటప్పుడు గోవిందుడు, తర్వాత
నీ ఆత్మని దేవదేవుడు తర్వాత నడిచేటప్పుడు ఆ విధంగా అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నామంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క అవతారం రక్షిస్తూ ఉంటుంది. సో అందుకని మనం కూడా ఒక్కొక్క అన్ని పేర్లకి మీనింగ్ విష్ణువే చూస్తే అన్నిటికీ అన్ని పేర్లు విష్ణువు యొక్క పేర్లే. అలాంటప్పుడు ఒకవేళ ఈ పేర్లన్నీ మనకు తెలియకపోతే మనం ఆ భావనలో విష్ణువు 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 అనుకుంటేనే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అది వర్క్ అరౌండ్. ఓకే, వర్క్ అరౌండ్ అంటే తెలియని వాళ్ళకి తెలుసుకునేంతవరకు, ఓకే, తెలుసుకున్న తర్వాత కూడా కాదు. ఓకే, ఇది తెలుసు కదా అని చెప్పేసి నేను తెలుసుకోను అని కూడా కాదు. 12 ప్రదేశాల్లో మనం ఈ నామం పెట్టుకొని 12 ప్రదేశాల్లో మనం రక్షణ పొందుతాం. అలా అందరూ పొందాలి. అలా ఉట్టి నామం పెట్టుకుంటే ఆ నామానికి బలం ఉండదు. మనం చాలామంది ఉట్టి నామం పెట్టుకుంటారు. ఎంతమంది నామం పెట్టుకునేటప్పుడు మంత్రం చెప్తారు? లేదు మాతాజీ, నామం పెట్టుకునేటప్పుడు తిలక్ మంత్రం ఉంటుంది, తిలక్ మంత్రాన్ని చదవాలి మీరు. ఓకే, మీకు నేను తిలక్ మంత్రం తర్వాత మీకు వాట్సాప్ లో పంపిస్తా. ఓకే, తిలక్ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా, ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం మధుసూదనాయ సారీ ఓం దామోదరాయ నమః. ఓకే, ఇవి తర్వాత ఓం గోవిందాయ నమః. సో ఈ విధంగా 12 మంత్రాలు చదవాలి మనం. 12 మంత్రాలు చదివి మనం తిలక్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి ఆ మంత్ర ప్రభావం పనిచేస్తుంది, తిలక్ ప్రభావం పనిచేస్తుంది. అలా చేయాలి. సో ఈ విధంగా మనము మంత్రాలను పఠిస్తూ ఎలా అయితే చేశామో వీళ్ళు కూడా అలానే మంత్రాలను పఠిస్తూ వాళ్ళందరూ కూడా కృష్ణుడికి రక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చేశారో చూద్దాం వీళ్ళు. టైం అవుతుంది మాతాజీ. సన్యవేశాయదాత్మజం శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. యశోదాది గోపవనితలు మాతృవాత్సల్యం చే బద్దులై ఉండివి. ఆ విధముగా వారు బాలుని రక్షణము కొరకు మంత్రోచ్చారణం కావించిన పిమ్మట యశోద కృష్ణునకు సన్యమునిచ్చి తెయ్యపై పరుణ పెట్టును. భాష్యము: శిశువు తల్లి యొక్క సన్యమును త్రాగుట ఒక చక్కని ఆరోగ్య లక్షణం. కృష్ణుని రక్షణము కొరకు కేవలము మంత్రోచ్చారణముతో వృద్ధ గోపికలు సంతృప్తి చెందలేదు. శిశువు యొక్క ఆరోగ్య పరిస్థితి చక్కగా ఉన్నదో లేదో కూడా వారు పరీక్షించింది. సన్యపానం చేసినంతటా శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు ధృవపరచబడెను. అప్పుడు గోపికలు సంతృప్తి చెందిన వారే శయ్యపై బాలుని పరుణ పెట్టి హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. ఒకవేళ ఆయన ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఆల్రెడీ పోతనం చూసి భయపడిపోయి ఉన్నారు అనుకోండి, స్తన్యపానం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు స్తన్యపానం చేయరు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి మాతృప్రేమను చూపిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. ఓకే, ఎంత ప్రేమను చూపిస్తున్నారండి. యశోదామాత కూడా పాలిచ్చింది. ఓకే, యశోదామాత పాలిచ్చిన దానికి పూతన పాలిచ్చిన దానికి తేడా మీకు అర్థమైందా? యశోదామాత భావం ఎలా ఉంది? కృష్ణుని రక్షించాలి అనేటువంటి భావం, కృష్ణుడు రక్షణకి సంబంధించి భయంతో కూడినటువంటి భక్తి వీళ్ళది. ఓకే, ఇది కూడా ఒక రసమే. భగవంతుడైనా భక్తిని ప్రదర్శించేటువంటి ఒక ఒక రకమైనటువంటి భావం ఏదైతే ఉందో, ఇప్పుడు కృష్ణ మన భయపడటం కూడా ఒక భక్తి అని ఎలా ఎవరైనా చెప్పగలరా? భయపడటం కూడా భక్తే. కృష్ణుడి కోసం భయపడితే అది భక్తి. ఓకే, కృష్ణుడి క్షేమం కోసం భయపడితే అది భక్తి. ఇక్కడ ఉన్నటువంటి గోపికలు అందరూ భయపడ్డారు, కృష్ణుడికి ఏమైపోతుందో అని భయపడ్డారు. ఇది భక్తి. ఓకే, ఇది భక్తి రసం, భక్తిలో ఒక రసం ఇది, భక్తిని ప్రదర్శించడంలో ఇది ఒక రసం. సో ఇంకొకటి డిఫరెన్స్ చూస్తే ఇప్పుడు మనకి ఈమె ప్రేమతో చేస్తుంది. యశోదామాత చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా కృష్ణుడి మీద కంసం, కృష్ణుడి మీద ప్రేమ, కృష్ణుడి మీద రక్షణ కొద్ది కృష్ణుడి రక్షణ కోసం తనకున్నటువంటి కంసం. కానీ పూతన అలా చేయలేదు. ఓకే, పూతన కృష్ణుడి అసూయ, కృష్ణుడు చంపాలి అనేటువంటి భావం. తన భావం వేరు. బయటికి చూస్తే రెండు పనులు ఒకటే, యశోదామాత పాలిస్తుంది, పూతన పాలిస్తుంది.
కానీ భావం రెండు వేరుగా ఉంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. పోతన లాంటి వాళ్ళు చాలామంది ఈ మనందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనము సూడో గురువులు అంటారు. సూడో గురువులు అంటే ఎవరండి? దొంగ గురువులు. ఓకే, దొంగ గురువులు. దొంగ గురువులు మనకి కృష్ణుడి గురించే మాట్లాడుతూ ఉంటారు. దొంగ గురువులు కూడా ఆధ్యాత్మిక విషయాలే చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ మనసులో భావన ఎలా ఉంటుంది? వాళ్ళ మనసులో భావన, నేను ఇది చెప్పడం వల్ల నాకు ఆ డబ్బు రావాలి, నేను ఇది చెప్పడం వల్ల నేను భౌతికంగా లాభపడాలి, నేను ఇది చెప్పడం వల్ల వాళ్ళు నా వెనకాల ఫాలోవర్స్ రావాలి, నన్ను అందరూ కూడా అనుసరించాలి, నన్ను అందరూ కూడా అనుకరించాలి, నన్ను చూసి గౌరవించాలి, నేను ఇది చెప్తే, నేను కృష్ణుడి కథ చెప్తే నన్ను చూసి గౌరవిస్తారు, లేదంటే నేను కృష్ణుడి కథ చెప్పడం వల్ల నాకు డబ్బులు వస్తాయి, ఇలాంటి ఒక భావన. అంటే వాళ్ళ మనసులో ఉన్న భావన కృష్ణ భక్తి కాదు. మనసులో ఉన్నటువంటి భావన మనల్ని అందరినీ కృష్ణుడి దగ్గరికి చేర్చడం కాదు. అలాంటి గురువులు కూడా చాలామంది ఉన్నారు లోకంలో. ప్రవచనాలు చెప్తూ ఉంటారు, టీవీలలో కూడా ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. టీవీలలో గొప్ప గొప్ప ఉపన్యాసాలు చేస్తారు వాళ్ళకి. ఇంకా తెలుగు వ్యాకరణాలు కూడా బాగా తెలుసు మనకంటే ఎక్కువగా. మనకు కొన్ని కొన్ని పదాలు గుర్తురావు, మనకు కొన్ని కొన్ని పదాలు రావు నోట్లోంచి, కొన్ని కొన్ని పదాలు మనకు తెలియను కూడా తెలియదు. కానీ వాళ్ళు మాత్రం చాలా తెలివిగా మాట్లాడతారు, చాలా అందంగా ఆకర్షణగా మాట్లాడతారు. ఎలా మాట్లాడితే ప్రజలందరూ ఆకర్షితులవుతారో అలా మాట్లాడతారు. ఎక్కడ ఏ పంచి వేస్తే వాళ్ళకి ఇష్టమో అలాంటి పంచులే వేస్తారు. ఎందుకంటే మనం అందరం ఆకర్షించబడాలి. మనకి మనకి ఎలా ఉండాలి? వివాదంలా ఉండాలి. మనకి ప్రవచనం కూడా ఎలా ఉండాలండి? ప్రవచనంలో కూడా కాంట్రవర్సీ కావాలి. ప్రవచనంలో కూడా కాంట్రవర్సీ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అందరూ ఆకర్షిస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఒక ఛానల్ పెట్టారనుకోండి, ఎంతసేపు ఉంచుతారు మీరు ఆ ప్రోగ్రామ్? ఇలా చూడగానే, ఒక 2 సెకండ్లు చూడగానే మీకు ఇది చూడొచ్చా చూడకూడదా అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఆ ఛానల్ మార్చేస్తారు. అదే ఒక్కొక్క ప్రోగ్రామ్ పెడితే మనం విన్నటువంటి ఫస్ట్ 2 పదాలతోటే మనల్ని ఆకర్షించేస్తుంది. అయ్యో, ఇదేదో చెప్పబోతున్నాడు, ఇంకేదో చెప్పబోతున్నాడు, ఇంకేదో చెప్పబోతున్నాడు అనేటువంటి ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. ఇలాంటి ఉత్కంఠత క్రియేట్ చేస్తూ చెప్పేటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు చాలామంది మనకి టీవీలలో కనిపిస్తూ ఉంటారు, భక్తి ఛానల్లో కూడా కనిపిస్తుంటారు. ఎక్కడో కాదు, భక్తి ఛానల్లోనే కనిపిస్తారు. ఎస్విబిసి ఛానల్లో కూడా కనిపిస్తారు. ఓకే, అనుక్షణం అదొక పంచు డైలాగులతో చెప్తుంటారు. ఒక పదం తర్వాత ఇంకొక పదం, మళ్ళీ పంచు వస్తుంది. మళ్ళీ లేకపోతే ఈ కాసేపు వినేసి మళ్ళీ వెళ్ళిపోతారేమో అని భయం. గంటసేపు ప్రవచనం చెప్తే గంటసేపు కూడా జోకులు వేసుకుంటూ చెప్పేది కాదు ప్రవచనాలు. ఓకే, సీరియస్గా విషయం చెప్పాలి. ప్రవచనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? కృష్ణ ప్రేమను పొందాలి. ప్రవచనం యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని అందరినీ కృష్ణుడి దగ్గరికి చేర్చాలి. ఇలాంటి భావనతోటి ప్రవచనాలు చెప్తున్నారా వాళ్ళు? చెప్పట్లేదు. చూడడానికి వాళ్ళందరూ, మనమందరం చేస్తున్నది ఒకలాగానే కనిపిస్తుంది. ఓకే, చూడడానికి అందరం ఒకటే చేస్తున్నారు, అందరూ కృష్ణుడి గురించే మాట్లాడుతున్నారు, కానీ భావం వేరువేరుగా ఉంది. ఎంత వేరుగా ఉంది అని అంటే, పూతన భావనకి పాలిచ్చేటప్పుడు యశోద భావనకి మధ్య ఉన్నటువంటి తేడా. ఓకే, అంత తేడా ఉంది. అందుకనే పూతన కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది, పూతన కృష్ణుడి ప్రేమను చూపించింది, పూతన కృష్ణుడికి పాలిచ్చింది, కానీ ఆమె భావన కృష్ణ ప్రేమ కాదు. ఓకే, అలానే మనకి దొంగ గురువులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళని మనం పసిగట్టి వాళ్ళకి దూరంగా ఉండాలి. గురు పరంపరలో లేనటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి. కృష్ణ ప్రేమ పొందినటువంటి వ్యక్తులు మనకి కృష్ణ ప్రేమను ఇవ్వలేరు. మీ దగ్గర ఉన్నదే మీరు ఇస్తారు, మీ దగ్గర లేనిది ఇవ్వమంటే మీరు ఇవ్వలేరు. కాబట్టి కృష్ణ భక్తుడైనటువంటి వాడు, కృష్ణుడి మీద భక్తి భావాన్ని కలిగినటువంటి వాడు మాత్రమే మనకి కృష్ణ భక్తి భావన ఇవ్వగలుగుతాడు. అలాంటి కృష్ణుడి మీద భావన లేనటువంటి వ్యక్తి మనకి ఎలా ఇస్తాడు ప్రేమని? ఇవ్వలేడు. తను భౌతికంగా ఉంటాడు, మనల్ని భౌతికంగా పతనం చేస్తాడు. ఈరోజు నా కాళ్ళు కడగండి, 10,000 ఇచ్చుకోండి అంటాడు. రేపు నాకు పాద సేవ చేయండి, రేపు లేకపోతే నాకు ఇంకేదైనా సేవ చేయండి. మనం చేసే సేవకు మనమే డబ్బు కట్టాలి వాళ్ళకి. ఓకే, మనతోటి సేవ చేయించుకుంటారు, మనతో డబ్బు కట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పాదాలు మనకు అంత అరుదుగా దొరుకుతాయి. అందుకని అలాంటి వాళ్ళ పాదాలను మనం పూజ చేయాలి అని అంటే మనకి అదృష్టం ఉండాలి. కాబట్టి వాళ్ళు మనకు అలాంటి రేట్లు పెడతారు. ఎవరు 1,00,000 ఇస్తే ఎవరు 1,00,000 ఇస్తారో వాళ్ళు మాత్రమే పాదాలు కడిగేటువంటి అవకాశం వస్తుంది వాళ్ళకి మాత్రమే. సో ఎవరు టికెట్లు ఇస్తారు ప్రభుజీ? టికెట్లు ఇస్తారట వాళ్ళకి. బిడ్డింగ్ అంటే చీటీ పాట పాడినట్టు పాడతారు. ఎవరు ఎక్కువ పాడితే, ఎవరు ఎక్కువ కడతా అంటే వాళ్ళకి. ఓకే,
అలాంటి గురువుల్ని మనము ఆశ్రయించకూడదు. పూతన కూడా అలాంటి ఒక గురువుని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అలాంటి ఒక గురువుని మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓకే, నెక్స్ట్ 31వ శ్లోకం ప్రసన్న మాత. హరే కృష్ణ ప్రభుజీ. తావన్నంధాదయో గోపా మధురాయ వ్రజం గతాః. తావన్నంధాదయో గోపా మధురాయ వ్రజం గతాః. విలోక్యా పూతనాదేహం బభూవురతి విస్మితాః. విలోక్య పూతనాదేహం బభూవురతి విస్మితాః. ఇంతలో నందాది గోపులు మధుర నుండి తిరిగి వచ్చుచు పూతన యొక్క మృత శరీరమును గాంచి అతి విస్మితులైరి. భాష్యము: నందమహారాజు యొక్క ఆశ్చర్యమును అనేక విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిదేమనగా, గోపగణము ముందెన్నడూ అంతటి మహాకాయమును బృందావనం నందు గాంచి ఉండలేదు. అందువలన వారు ఆశ్చర్యచకితులైరి. అతి కాయం ఎచట నుంచి వచ్చింది? అది ఆకాశం నుంచి కింద పడిందా? పొరపాటునా? లేదా యోగిని శక్తిచే తాము బృందావనానికి కాక వేరొక ప్రదేశానికి వచ్చితిమా అనుచు వారు పిదప పరిపరి విధముల తలపోయసాగిరి. వాస్తవముగా జరిగిందేమిటో ఊహింపజాలక వారు ఆశ్చర్యచకితులయ్యిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. నందమహారాజుతో పాటు ఇతర గోపులందరూ కూడా మధుర నుంచి ఈ యొక్క గోకులానికి తిరిగి వస్తూ ఉన్నారు. తిరిగి వస్తున్నటువంటి దారిలో గోకులాన్ని దగ్గరికి రాగానే ఈ యొక్క భారీ కాయం కనిపించేసింది. ఎంత పెద్ద ఉంది? 12 మైళ్ళ దూరం ఉంది, 12 మైళ్ళ పొడవు ఉంది, విస్తీర్ణం ఉంది అన్నది శరీరం. అంత పెద్ద శరీరం, ఇంత పెద్ద శరీరం, ఒక రాక్షసి శరీరం అక్కడ పడి ఉండడం చూశారు వాళ్ళు. ఓకే, అది చూసి వీళ్ళు చాలా ఆశ్చర్యచకితులు అయ్యారు. అసలు మేము ఎక్కడికి వచ్చాం? మనం ఏమన్నా ఏమన్నా మాయ ప్రభావంలో మనం గోకులానికి రాకుండా మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోయామా? లేదు రండి, యోగ మాయా శక్తితోటి మనం బృందావనంలో లేవా? లేకపోతే ఈ ఇలాంటి శరీరం ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా? సో ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవడం అనేటువంటిది జరిగింది. సో ఏం జరిగింది అసలు? తన కృష్ణుడికి ఇంత ప్రమాదం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పూతన ఈమె అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచించలేకపోయారు. సో ఏం జరిగింది, ఏం జరిగింది, ఏమన్నా ఊహించజాలన్నటువంటి విషయం ఏదో జరిగిపోయింది. ఓకే, వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు కూడా అందలేదు. నెక్స్ట్ 32వ శ్లోకం రాధారాణి మాత. నూనం బతర్షిహి సంజాతో యోగేశో వా సమాససః. నూనం బతర్షి సంజాతో యోగేశో వా సమాససః. సయేవ దృష్టో హృత్యుత్పాతో యదాహన కదుందుభిః. సయేవ దృష్టో హృత్యుత్పాతో యదాహన కందుభిః. మిత్రులారా, వసుదేవుడు అనగా అనకదుండుభిః ఋషియో లేదా యోగియో అయి ఉండవచ్చును. లేనిచో ఈ ఉత్పాతం గురించి ముందే తెలుసుకొని దాన్ని మనకెట్టు చెప్పగలడు అనుచు నందాది గోపులు పలకసాగాడు. ద్రౌపదుల వారి భాష్య: క్షత్రియులకు అమాయకులకు వైశ్యులకు గల భేదమును ఈ శ్లోకం తెలుపుచున్నది. రాజకీయ పరిస్థితిని విశ్లేషణను కావించి వసుదేవుడు జరగబో విషయమును ఊహించను. కానీ కర్షకపతి అగు నందుడు మాత్రము వసుదేవుడు ఋషి అయ్యననియో యోగశక్తి పొందేననియో ఊహించను. నిజమునకు యోగశక్తులన్నీ వసుదేవుని ఆధీనంలోనే ఉండను. లేనిచో అతడెట్టు కృష్ణునకు తండ్రి కాగలడు? కానీ యథార్థమునకు అతడు కంసుని యొక్క రాజకీయ ఎత్తులను గమనించిన వాడే వ్రజములో ఉత్పాతములు జరుగుతున్నవని గాంచి ముందు జాగ్రత్త తీసుకోమని నందుడు తెలిపాను. ఆయనను వసుదేవుడి సంఘటన తన యోగశక్తి ద్వారా ఊహించనని నందుడు తలచెను. హఠయోగం ద్వారా సంప్రాప్తించిన యోగ శక్తులచే మనుడు భవిష్యత్తుని తెలుసుకోనగలడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదం. సో ఈ యొక్క భారీ శరీరాన్ని చూశారు. చూసినటువంటి నందుడికి అర్థమైపోయింది ఇక్కడ ఏదో ప్రమాదం జరిగింది అని. ఓకే, సో ఇంత పెద్ద ప్రమాదం మనకి ఇక్కడ జరిగిందండి, కృష్ణుడికి ఏమైందో. ఇంకొకటి, వెంటనే వసుదేవుడు గుర్తొచ్చేసాడు. మధురలో ఉన్నప్పుడు వసుదేవుడు ఏమన్నారండి? నువ్వు ఇక్కడ ఉంటావు మంచిది కాదు, అక్కడ ప్రమాదం, తొందరగా వెళ్ళిపో, అక్కడ ప్రమాదం ఉంటుంది, నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ వాళ్ళకి రక్షణగా ఉండాలి, నువ్వు ఇక్కడుంటే ఏమొస్తుంది నీకు, నువ్వు ఇక్కడ ఉండకు వెళ్ళిపో అని చెప్పేశారు. వెంటనే వాళ్ళు ఆగమేఘాల మీద బయలుదేరారు. అప్పుడు అప్పుడు మామూలుగా లైట్గా తీసుకున్నారు. ఏంటి, ఏదో అన్నాళ్ళే, క్షేమం కోసం చూశాళ్లే అని అనుకున్నారు. కానీ దాని వెనకాల
వసుదేవుడి యొక్క ఆలోచన ఎంత ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు అర్థమవుతుంది. వసుదేవుడు ఏమైనా ఋష్య, వసుదేవుడు ఏమైనా యోగ్య, జరగబోయేటువంటి విషయాలు ఆయనకు ముందే తెలిసిపోయాయి. ఇక్కడ ప్రమాదం సంభవించబోతుంది, మీరు ఇక్కడ ఉండకండి, మీరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పేసి ముందే మనల్ని హెచ్చరించారు. ఇక్కడికి రాకముందే ఇక్కడ ప్రమాదం జరిగి ఉంది, ఇక్కడ పెద్ద భారీ కాయంతో ఒక శరీరం పడి ఉంది. అంటే వసుదేవుడికి ముందే తెలుసు. కారణం ఏమిటి? వసుదేవుడికి కంసుడు చేస్తున్నటువంటి కుటిల రాజకీయం గురించి ముందుగానే సూచనలన్నీ తెలుసు. కాబట్టి ఆయన నందుడి యొక్క క్షేమం కోసం, నందగ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి క్షేమం కోసం, శ్రీకృష్ణుడి క్షేమం కోసం ముందుగానే హెచ్చరించి పంపించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు వాళ్ళకి నందుడి యొక్క వసుదేవుడి యొక్క గొప్పతనం అనేటువంటిది ఇప్పుడు ఒక్కసారి వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ 33వ శ్లోకం లక్ష్మీ మాతాజీ. కళేవరం పరశుభిశ్చిత్వా తత్తే వ్రజౌకసః. కళేవరం పరశుభిశ్చిత్వా తత్తే వ్రజౌకసః. దూరే క్షిప్త్వా యవశోన్ యదాహాన్ కాష్టవేష్టితం. దూరే క్షిప్త్వా యవశోన్ యదాహాన్ కాష్టవేష్టితం. ప్రజవాసులు పూతన దేహమును గొడ్డళ్లతో నరికి దూరముగా పడవేసిరి. పిమ్మట ఆ శరీర ఖండమును కట్టెలతో చేర్చి దగ్ధము నచ్చిరి. భాష్యము: పాము చచ్చిన తరువాత గాలి తగిలి తిరిగి అది ప్రాణము పొందుననడి భయముతో దాని దేహమును ముక్కలు ముక్కలుగా ఖండించుట అలవాటు. పాము కేవలం చంపినంత మాత్రాన సరిపోదు, అది చచ్చిన తరువాత దాని శరీరం ముక్కలుగా ఖండించి దగ్ధమరంచినప్పుడే ప్రమాదం తొలగదు. పూతన మహాక్రూర సర్పములను బోలి ఉండెను. కనుక గోపులు ముందు జాగ్రత్తగా దాని శరీరమును దగ్ధమరించుడి. హరే కృష్ణ ప్రభు. మామూలుగానే అంత పెద్ద శరీరాన్ని మీరు దహనం చేయాలి అనండి, ఎంత కట్టెలు కావాలి, ఎంత పెద్ద కావాలి, అలాంటి శరీరాన్ని ఇప్పుడు చితి మీదకి ఎక్కించడం కూడా కష్టమే కదా. అంత పెద్ద శరీరానికి చితి అందించడం కూడా కష్టమే. అందుకనే ఏం చేశారు వీళ్ళు అనంటే, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. ఒక్కొక్క ముక్కను సపరేట్ సపరేట్గా కాల్చేసేసారు. ఓకే, ఒక్కొక్క ముక్కని కాల్చేసేసారు అనమాట. సో ఇంకొకటి ఏ విధంగా అయితే పాము చచ్చిపోయిన తర్వాత వదిలేస్తే మళ్ళీ అది ఎక్కడ ప్రాణాలతో మళ్ళీ బ్రతుకుతుందేమో అనేటువంటి భయంతో పామును కూడా ముక్కలు ముక్కలుగా ఎలా అయితే చేస్తారో, ఇక్కడ భారీ కాయంతో ఉన్నటువంటి యొక్క పూతన పడి తనంతకు తానే మళ్ళీ లెగుస్తుందేమో అనేటువంటి భయంతో నిస్సహాయంగా పడింది. కాబట్టి ఇప్పుడు చచ్చిపోయినప్పటికీ మళ్ళీ ఏమన్నా తన యోగ శక్తితోటో లేకపోతే కొంచెం కొన ఊపిరితో ఉండి ఎక్కడ మళ్ళీ బలాన్ని పుంజుకొని మళ్ళీ తిరిగి బతుకుతుందేమో అని చెప్పేసి మళ్ళీ ముక్కలు చేయడం. ఈ రెండు విధాలుగా వాళ్ళు ముక్కలు చేశారు. ముక్కలు చేసి ప్రతి ముక్కను కూడా వాళ్ళు ఖననం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 34. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. విశాఖ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దహ్యమానస్య దేహస్య ధూమశ్చాగురు సౌరభః. దహ్యమానస్య దేహస్య ధూమశ్చాగురు సౌరభః. ఉత్థితః కృష్ణ నిర్భుత్తః సా పద్యాహత పాపం పాప్మనః. ఉత్థితః కృష్ణ నిర్భుక్తః సా పద్యాహత పాప్మనః. శ్రీకృష్ణుడు స్తన్యపానము చేయుట వలన వధించబడినదైన పూతన వెంటనే సమస్త భౌతిక కలమషముల నుండి బయటపడెను. దాని పాపరాశి అంతయు నశించెను. అందువలన ఆ రాక్షసి మహాకాయమును దగ్ధమునర్చినప్పుడు బయల్వడిన పొగ అగరు వలె సుగంధమయముగా ఉండెను. ద్రౌపదుల వారి భాష. కృష్ణ భక్తి భావన యొక్క ప్రభావము ఇట్లుండెను. మనుజుడు తన ఇంద్రియములను కృష్ణ సేవలో నిలిపి కృష్ణ భక్తి భావన యుతుడైనచో శీఘ్రమే భౌతిక కల్మషము నుండి ముక్తుడగును. శృణ్వతాం సకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన భాగవతము 1.2.17 కృష్ణ కథను ఆలకించుటయే పవిత్ర జీవనమునకు శుభారంభము. పుణ్యశ్రవణ కీర్తన కేవలము శ్రవణ కీర్తనలచే మనుజుడు పవిత్రుడు కాగలడు. అందువలన భక్తియుక్త సేవలో శ్రవణ కీర్తనములు అత్యంత ప్రధానమైనవి. పిదపా పవిత్రమగు ఇంద్రియములతో మనుజుడు కృష్ణ సేవను ఆరంభింపవచ్చును. ఋషికేనా ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే, ఇదియే భక్తి అనబడును.
పూతన భగవంతునకు స్తన్యమునిచ్చి ఏదో ఒక విధముగా ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ సేవలు నెలకొనినంతనే వెంటనే పవిత్రురాలయ్యను. అందువలన ఆ రాక్షసి దేహమును దత్తమునర్చినప్పుడు అగరు సుగంధము దాని నుండి బయలువెడలను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. సో ఈ యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాలుస్తూ ఉంటే శరీరంలోంచి సుగంధాల స్మెల్ వస్తుంది. ఈమె ఒక రాక్షసి, ఒక రాక్షసి అయినటువంటి ఈమె శరీరాన్ని కాలుస్తుంటే ఎందుకంత సుగంధం వస్తుంది, ఎందుకంత సుగంధం వస్తుంది అని అంటే ఆమె శరీరాన్ని కృష్ణ సేవకి వాడింది. ఓకే, ఎప్పుడైతే మనం కృష్ణ సేవకు వాడతామో అప్పుడు ఏమవుతుందండి, మన శరీరం పవిత్రమవుతుంది. మన శరీరంలో ఇంద్రియాలన్నింటినీ కృష్ణ సేవలో వాడాలి. ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కృష్ణ సేవలో వాడతామో అప్పుడు మన ఇంద్రియాలన్నీ పవిత్రమైపోతాయి. ఇప్పుడు పూతన శరీరం కూడా పవిత్రమైపోయింది, అందుకనే పూతన ముక్తురాలైపోయింది. ఎందుకంటే ఆమె ఏ భావంతో అయినా సరే కృష్ణుడికి సేవ చేసింది, పాలు ఇచ్చింది. ఓకే, విషం పూసుకొనైనా సరే పాలైతే ఇచ్చింది. అందుకనే కృష్ణుడికి సేవ చేసినటువంటి ఆమె శరీరం కూడా పవిత్రమైపోయింది. కాబట్టి ఆ శరీరాన్ని ఖననం చేస్తున్నప్పుడు, ఆ శరీరాన్ని వాళ్ళు తగలబెడుతున్నప్పుడు, అగ్నికి ఇచ్చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వస్తున్నటువంటి పొగలు సుగంధంగా మంచి సువాసనలు వస్తూ ఉన్నాయన్న. ఇది ఇది భక్తి అంటే. భక్తి చేసేటువంటి వ్యక్తి పవిత్రం అయిపోతారు అంటే అందుకే. ఓకే, ఎప్పుడైతే హృషికేశుడి యొక్క సేవలో మన యొక్క ఇంద్రియాలను ఉపయోగిస్తామో అప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా సేవ చేసినట్లు అవుతుంది. ఆ ఇంద్రియాలన్నీ కూడా పవిత్రం అవుతాయి. మనం ఇంద్రియాలతో సేవను ఎలా చేయాలి, ఇంద్రియాలలో మొట్టమొదటిగా మనం సేవను సో మనం చేయాల్సినటువంటి ఇంద్రియాల సేవ ముందు నాలికతో మొదలు పెట్టాలి, జిహ్వ. ఓకే, జిహ్వతో మొదలు పెట్టాలి. ఎలా చేస్తాం మనం జిహ్వతోటి సేవ, కృష్ణ నామాన్ని జపించడం, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం, ఈ రెండు మనం గనక చేస్తే ఇతర ఇంద్రియాలన్నీ ఆటోమేటిక్ గా కృష్ణ సేవలోకి వచ్చేస్తాయి. కళ్ళతోటో చెవులతోటో చేతులతోటో చెయ్యాలి అనుకునే దానికంటే ముందు నాలికతో చెయ్యాలి. నాలికతో చెయ్యకపోతే మిగిలిన ఇంద్రియాలతో చేసినటువంటి సేవలు తాత్కాలికంగానే ఉండిపోతాయి. కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ ఇంద్రియాలు ఇంద్రియ భోగం కోసం వెళ్ళిపోతాయి. నాలికను ఫస్ట్ కంట్రోల్ చేయాలి. నాలుగును ఫస్ట్ కంట్రోల్ చేయాలంటే ఏ హోటల్ కనపడితే ఆ హోటల్లో దూరడం కాదు, ఏ స్మెల్ కనపడితే ఆ రుచిని వినడం తినాలి అనుకోవడం కాదు. ఓకే, నాలుగు అనేక రకాల రుచులు కావాలి, ఇది కంట్రోల్ చేయాలి. కేవలం కృష్ణ ప్రసాదమే రుచిగా అనిపించాలి మనకి. కృష్ణ నామాన్నే జపించాలి. నాలుగుతోటి మనం మాట్లాడతాం, నాలుగుతోటి మనం రుచి చూస్తాం. ఈ రెండు కృష్ణుడికి సంబంధించింది కనుక అయి ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ నాలిక ద్వారా స్వీకరించినటువంటి ప్రసాదం ద్వారా, నాలిక ద్వారా మనం పలికినటువంటి కృష్ణ నామం వలన ఇతర ఇంద్రియాలన్నీ కూడా కృష్ణ సేవలోకి వచ్చేస్తాయి. అది నేచురల్ ప్రాసెస్ అన్నమాట. ఇతర ఇంద్రియాలని డైరెక్ట్ గా కంట్రోల్ చేయడం అవసరం లేదు, నాలిక మాధ్యమం ద్వారా కంట్రోల్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. సో 34 శ్లోకాలు చదువుకున్నాం, 35 నుంచి మళ్ళీ మనము రేపు చదువుకుందాం. ప్రభుజీ ప్రభుజీ వల్ల మనం ఏం తెలుసుకున్నామంటే, వసుదేవుడు ఏ విధంగా కృష్ణుని యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకున్నాడు నందు ద్వారా అని తెలుసుకున్నాము. వాళ్ళిద్దరు అన్నా తమ్ముళ్ళు అంటే తల్లి మాత్రం వేరే అని తెలుసుకున్నాము. అదే విధంగా శ్రీకృష్ణుడు నా కొడుకు అంటే శ్రీకృష్ణుడు నందిని కొడుక, ఈ రెండు విషయాలలో కూడా క్లారిటీ తెలుసుకున్నాం ప్రభుజీ. అంతేకాకుండా నీవు తొందరగా అక్కడికి వెళ్ళమని నందమహారాజుని వసుదేవుడు కోరుకోవడం జరిగింది. అంటే ఇవాళ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పూతన ఉంది అన్న విషయం, అంటే ఆయనకి ప్రాబ్లమ్స్ జరుగుతాయి అని కూడా తెలుసుకున్నాడు. అంతేకాకుండా ప్రేమ మనం ఇక్కడ పూతన ఆల్రెడీ పసిపిల్లల్ని చంపడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. బృందావనంలో పూతన యొక్క చేష్టలన్నిటి కూడా మనం తెలుసుకున్నాము. ఎస్పెషలీ పూతన రాక్షసి కాబట్టి పసిపిల్లల్ని చంపడం, రక్తం తాగడం ఇలాంటి పనులు చేసింది. అయితే ఆమె కృష్ణుని చూసినప్పుడు కృష్ణుడు మాత్రం కళ్ళు మూసుకున్నాడు. దానికి మూడు రకాలైనటువంటి కారణం అని చెప్పొచ్చు. ఒకటి, కృష్ణుడు ఆమెకి వరం ఇవ్వాలనే, ఎందుకంటే పూతన
ఏ విధంగా అంటే కూడా కరుణించాల్సి వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని ఉండవచ్చు అనుకోవచ్చు. రెండోది ఆమె చాలా పాపాలు చేసింది కాబట్టి, ఇంకా ఎందుకంటే గోకులంలో చాలా మంది పిల్లల్ని చంపింది కాబట్టి ఆ విధంగా కూడా ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. అంటే ఆయన యొక్క లీలలు ఆ విధంగా ఉంటాయి, అందుకే కళ్ళు మూసుకున్నాడని అర్థం చేసుకున్నాము. అదే విధంగా యశోద రోహిణి మాతలకు మాత్రం కొంచెం కూడా అనుమానం రాకుండా వాళ్ళు మాయలో ఉండిపోయారు. వాళ్ళిద్దరే కాకుండా గోపికలు కూడా, వాళ్ళందరూ కూడా మాయా ప్రభావం వల్లే శ్రీకృష్ణుని యొక్క గొప్పతనం, ఆయన దేవాది దేవుడు విష్ణు అనే విషయం తెలుసుకోలేకపోయారు. అంతే విధంగా మాయలో ఉండడం వల్ల వచ్చినటువంటి పూతను అర్థం చేసుకోలేకపోయారు, పూతనని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సో కృష్ణుడు పాలు తాగుతున్నప్పుడు, ఆయన స్థానాలు కొరికినప్పుడు పూతన చాలా గట్టిగా అరవడం, అంటే ముల్లోకాలు కూడా కనిపించిపోయాయి. తర్వాత పూతన కింద పడి ప్రాణాలు కోల్పోయింది. అంటే భయంకరమైన 12,000 మైళ్ళ భారీ కాయం ఆ పూతనది ఉండే. సో ఆ విధంగా పూతన కింద పడి చనిపోవడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు ఆ గోపికలు ఏం చేశారు అనేది కూడా చాలా క్లియర్ గా అర్థం చేయించారు ప్రభుజీ. ఎస్పెషలీ ఏంటంటే వాళ్ళు ఆవు పేడతో దృష్టిని తీశారు. ఆ తర్వాత 12 చోట్ల కృష్ణునికి ఆ పేడతోనే తిలకాలు పెట్టడము, అంటే ఇక్కడ మనం కూడా ఎందుకు తిలకాలు పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో అర్థం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గోపికలు కూడా కృష్ణునికి రక్షణ కలిగించారు. ఇదే విధంగా ఈ సందర్భంలో నారాయణ కవచం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అర్థం చేసుకున్నాం ప్రభుజీ. ఇది మీరు మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మమ్మల్ని కూడా మీరు నారాయణ కవచం ని చేయండి, పాటించండి అని కూడా చెప్పడం జరిగింది ప్రభుజీ. అదేవిధంగా ఇంకా అంతేకాకుండా వాళ్ళు అందరూ దేవతలు, వివిధ దేవతలందరినీ కూడా వీళ్ళు ఆహ్వానించి రక్షణ ఇవ్వాలని వేడుకోవడం జరిగింది. అంటే విష్ణునామంతో రక్షణ కలుగుతుంది అని వాళ్ళు తెలుసుకున్నారు అనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకున్నాం ప్రభుజీ. అదేవిధంగా నందమహారాజు రిటర్న్ రావడం వల్ల ఆ చూసి అసలు ఇది బృందావనంలో ఉన్నామా అని ఆ చనిపోయినటువంటి రాక్షసిని చూసి వాళ్ళు అలా అనుకున్నారు. ఎందుకంటే అంత పెద్ద భారీ కాయము. తర్వాత నందమహారాజు అందరూ కలిసి ఆ భారీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వేరే రక అంటే కాల్చివేయడం జరిగింది. ఆయన కాల్చినప్పుడు కూడా సుగంధ భరితమైనటువంటి వాసన రావడం జరిగింది. ఎందుకంటే తను శ్రీకృష్ణ భగవానునికి సేవ అందించింది కాబట్టి. సో శ్రీకృష్ణ భగవానుని సేవ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మేము ఇవాళ తెలుసుకున్నాం ప్రభుజీ. ప్రభుజీ అయితే ఒక సందేహం ప్రభుజీ, టీవీలో మాత్రం ఇవి ఏవి చెప్పకుండా ఊరికే అంటే పిల్లల్ని ఇటు నుండి అటు నుండి ఇటు పంపించారని చూపించారు అంతేగాని ప్రభుజీ, మీరు అన్నట్టు ఎంత మసాలా కలిపి ఊరికూరికి ఏదేదో చూపిస్తారు ప్రభుజీ. అసలు ఇక్కడ వాళ్ళకే తెలియదు అసలు కృష్ణుడు అని అంటే మార్చినప్పుడు నందమహారాజు తెలియదని వాళ్ళు మనం కరెక్ట్ గా తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు నందమహారాజుకు తెలుసు కదా ప్రభుజీ ఇక్కడ కృష్ణుడు పుట్టినట్టు, అంటే అక్కడ కృష్ణుడు ఇక్కడ కృష్ణుడు మెర్జ్ అయిన విషయం తెలియదు కానీ కృష్ణుడు ఇక్కడ నందమహారాజుకు తెలుసు కదా ఇక్కడ పుట్టినట్టు. తెలుసు కృష్ణుడు దేవుడు అని ఆయనకు తెలియదు. ఆ అదే ఓకే, అది వసుదేవునికి మాత్రమే తెలుసు కదా ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఇంకొకటి, తను అరిసినప్పుడు అందరూ వస్తారు కదా ప్రభుజీ, అంటే తను చనిపోయిన తర్వాత వస్తారు ప్రభుజీ అక్కడికి అరుపులు వీరి? అప్పటికే పడిపోయింది అంటే చనిపోయిన తర్వాతనే పడింది. ఆ అరుపులకి కూడా వచ్చారు కానీ అరుపులకే శబ్దాలకి భయపడిపోయారు, భయపడిపోయి మూర్చిపోయారు కొంతమంది. కొంతమంది భయపడ్డారు. ఇంకా అక్కడి నుంచే పడిపోయింది ఆమె, పడిపోగానే ఇక చనిపోయింది. చనిపోయింది కాబట్టి పడిపోయింది ప్రభుజీ. అంటే వీళ్ళు ఇప్పుడు గోపాలందరూ కూడా ఆల్రెడీ మధుర వెళ్ళారు, మధుర నుంచి తిరిగి వస్తున్నారు నందుడితో పాటు. తిరిగి వస్తున్నప్పుడు చూశారు వాళ్ళు ఆ శరీరాన్ని, 12 మైళ్ళ దూరం వరకు పడింది నందుడి ఇంటి కానించి. అంటే నందుడు ఇంటికి 12 మైళ్ళ దూరంలోనే వాళ్ళు చూశారు ఆమె శరీరాన్ని. ఓకే ఓకే మదర్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఈ అధ్యాయం రేపు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం, 6వ అధ్యాయం. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనము 7వ అధ్యాయం.